నమస్తే, వెల్కమ్ టు ఎస్టే న్యూస్. ఇక వార్తలోకి వెళ్తే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినం సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ మాట్లాడుతూ, పటేల్ ఉక్కు మనిషి అని, అతను యువతకు ఐకాన్ లాంటి వాడని, అలాగే ప్రధానమంత్రి మోదీ గుజరాత్లో వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరించారని, అతి పొడవైన విగ్రహమని అన్నారు. ఇల్లందులో బీజేపీ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నూట సర్దార్ వల్లభాయ్ పటేల్ 143వ జయంతి సందర్భంగా ఇల్లందు పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కార్యకర్తలు, యువత ఎంతోమంది నడుము బిగించి పెద్ద ర్యాలీగా వచ్చి వారిని స్మరించుకోవడం జరిగింది. ఇలా స్మరించుకోవడం ఎంతో ఆనందదాయకం. ఈరోజు మన దేశ ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రపంచంలోనే అతి పొడవైన విగ్రహం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిది గుజరాత్లో ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇదంతా ఒక గుజరాత్లోకే పరిమితం కాదు, ఇది మొత్తం భారతదేశానికే ఎంతో ఐకానిక్ వంటిది. ఇది ప్రపంచంలో భారతదేశం పేరు ఒక తాజ్మహలే కాదు, లేకుంటే ఒక ఇంకేదో కాదు, సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా మనకు ఒక ఉక్కు మనిషి, మన దేశానికి ఒక ఐకాన్ లాంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఆశయాలను మనం స్మరించుకొని ఈరోజు రానున్న రోజులలో మనము వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు యువతందరం కలిసి నడుము బిగిద్దామని పిలిపించడం జరిగింది. ఆ పిలుపును పురస్కరించుకొని మేమందరం కూడా నడుము బిగించాం. ఇల్లందు పట్టణంలో మనం మార్చుకోవాలి, ఈ విధంగా మనం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. నల్గొండ జిల్లా దేవరకొండ మండలంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తెలుగుదేశం నాయకులు మరియు కార్యకర్తలు హాజరై కొండమల్లపల్లి పట్టణంలో భారీ సంఖ్యలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం చౌరస్తాలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. యాదగిరిగుట్ట మండలం మల్లాపురం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో గందరగోళం చోటు చేసుకుంది. ప్రచారానికి వచ్చిన బీఎల్ఎఫ్ బలపరిచిన అభ్యర్థి మోత్కుపల్లి నరసింహులు గ్రామ పంచాయతీ వద్దకు వస్తుండగా అదే సమయంలో కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్య గౌడ్ బైక్ ర్యాలీ ఎదురైంది. ఈ ప్రచారంలో వస్తున్న టవేరా వాహనం మోత్కుపల్లి ప్రచార రథాన్ని తాకటం, అందులో కాంగ్రెస్ పార్టీ కండువాలు ఉండటంతో మోత్కుపల్లి వర్గీయులు ఆగ్రహానికి లోనై ఎదురుదాడికి దిగారు. దీనికి నిరసనగా ఆలేరులో హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై బైఠాయించి బీఎల్ఎఫ్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. బూడిద భిక్షమయ్య గౌడ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. జిల్లా పరకాల పట్టణంలో కవాతు నిర్వహించిన పోలీసులు రానున్న ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, చట్టాన్ని ఎవరు అతిక్రమించకుండా ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుపుకోవాలని పరకాల ఏసీపీ వై సుధీంద్ర అన్నారు. అలాగే నేపాల్ భూటాన్ బార్డర్లో కవాతు నిర్వహించే 100 మంది సివిల్ ఫోర్స్, 50 మంది కేంద్ర బలగాలతో పరకాలలోని స్థానిక బస్టాండ్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు కవాతు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరకాల పోలీసులు ఎస్ఐ బి రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ఇందులో ముఖ్యంగా కేంద్ర బలగాల్లో ఎస్ఎస్బి అని, సశస్త్ర సీమాబల్ అని, బార్డర్స్ దగ్గర
కవాతు నిర్వహించే ఫోర్సు, బోర్డర్ దగ్గర గార్డ్ చేసే ఫోర్సు, మెయిన్గా నేపాల్ అండ్ భూటాన్ దగ్గర గార్డ్ చేసే ఫోర్సు రావడం జరిగింది. వాటితో పాటు వాళ్ళ అధికారి అయిన అసిస్టెంట్ కమాండెంట్ సందీప్ ప్రసాద్ గారు కూడా వచ్చారు. ఆయన నేతృత్వంలో మా సహకారంతో ఇక్కడ వాళ్ళ ఫోర్సుతో కలిపి మా వాళ్ళు సివిల్ ఇక్కడ పరకాల పోలీసులతో కలిపి ఇక్కడ కవాత్ చేయడం జరిగింది. ఇది ముందుగా మెయిన్గా ఏం లేదు, ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఎలక్షన్స్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఎటువంటివి జరగకుండా ప్రజలకి భద్రతా భరోసా కలిగించడం కోసమే ఈ ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది. సో మెయిన్ ఎలా అంటే ఎవరూ చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసుకోకుండా ఏమైనా ఉంటే కంపల్సరీ మాకు చెప్తే కంపల్సరీ దానిపైన చర్యలు మేము తీసుకుంటామని చెప్పడానికి ఇది. ఎందుకంటే మేము ఇది ఎలా అంటే ఇంతమంది బలగాలు ఇంత వచ్చిన తర్వాత ఎటువంటి సంఘటన అయినా ఎటువంటి సిచ్యువేషన్ అయినా మేము ఎదుర్కోగలుగుతాం. సో అందుకోసం అని చెప్పని ఎవరూ ఎటువంటి అధైర్యపడద్దు. ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉంది, ఆ ప్రశాంతమైన వాతావరణం కొనసాగించడం కోసమే, ఆ ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్స్ చేయడం కోసమే ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ఈరోజు పరకాల్లో అయింది, వేరే తదుపరి బలగాలు వస్తే వేరే చోట్ల కూడా చేయడం జరుగుతుంది. ఇవి రోజు వార్తలోని విశేషాలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఎస్టన్ న్యూస్, మన కోసం మన ఛానల్.